రిషి ధరణితో మాట్లాడతాడు. ఎలాగైనా సరే శైలేంద్ర అన్నయ్యని ఇక్కడికి పిలిపించే రప్పించే బాధ్యత నాది, నన్ను నమ్మండి వదిన అని చెప్పి ధరణికైతే ధైర్యం చెప్తాడు. ఇక ధరణి చాలా సంతోషిస్తుంది. ఈ మాటలన్నీ కూడా దేవయ్య అని వింటుంది. ఇదంతా ఈ వసుధార వల్లే, ఉన్నది ఉండకుండా అనవసరంగా రిషిని కూడా చెడగొట్టేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది దేవయ్య అని. ఇక రిషి వసుధారాతో మాట్లాడటానికి వసుధారా అని చెప్పి రూమ్ డోర్ని కొడుతూ ఉంటాడు. ఇదేంటి వసుధార రూమ్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు అని చెప్పి దేవయ్య అని అలానే చూస్తూ ఉంటుంది. ఇక రిషి లోపలికి వెళ్ళి చూస్తాడు, వసుధార రూమ్లో కనపడదు. ఇదేంటి వసుధార ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి రిషి మేడపైకి వెళ్తూ ఉంటాడు. ఇక దేవయ్యని కూడా రిషి వెంటే వెళ్తూ ఉంటుంది. అదే సమయంలో వసుధార వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ నాన్న, నేను బాగానే ఉన్నాను, అంతా బాగుంది, నేను ఇంటి కొడలుగా వచ్చాను కదా నాన్న, ఇంటికి కొడలు మాత్రమే అని చెప్పి వసుధార బాధగా మాట్లాడుతూ ఉంటే రిషి ఆ మాటల్ని వింటూ ఉంటాడు. ఆ రిషి సార్ కూడా బాగానే ఉన్నారు నాన్న, మేము హోలీ పండుగ చేసుకున్నాము అని చెప్పి వసుధార వాళ్ళ నాన్నకి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే రిషి రావటాన్ని వసుధార చూసి, నాన్న నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు, మీ నాన్నతోనా అన్ని విషయాలు చెప్పేస్తున్నావా అని అంటే, మరి తల్లిదండ్రులు అత్తగారింటికి పంపించిన తర్వాత అన్ని విషయాలు తెలుసుకుంటారు సార్, నేను చెప్పకపోయినా వాళ్ళే అడుగుతారు అని చెప్పి వసుధార చెప్తూ ఉంటే, పాపం వాళ్ళ దగ్గర కూడా నటిస్తున్నావు వసుధారా అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. ఇక ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉండగా దేవయ్య వాళ్ళ మాటల్ని వింటూ ఉంటుంది. ఇక రిషి అయితే వసుధార చేతులను పట్టుకొని మాట్లాడతాడు. ఆ తర్వాత వసుధార చేతులను వదిలేస్తాడు చాలా బాధగా.